हेलो हाय नमस्ते अस्सलाम वालेकुम वेलकम बैक। ఎక్కడున్నాను? పార్లర్ లో ఉన్నాను. చాలా 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 రోజుల తర్వాత పార్లర్కి వచ్చాను. ఐఎమ్ నాట్ ఎ పార్లర్ గర్ల్. నార్మల్గా నేను పార్లర్కి రెగ్యులర్గా వెళ్ళను. వన్స్ ఇన్ 2-3 మంత్స్ పార్లర్కి వస్తాను, అండ్ అది ఓన్లీ కేవలం పెడిక్యూర్ కోసం మాత్రమే వస్తాను. ఫేషియల్స్ ఇవన్నీ నేను చేయించుకోను. వెరీ వెరీ రేర్ ఆఫ్ ది రేరెస్ట్ అనమాట ఫేషియల్స్, ఎందుకంటే నేను ఇంట్లోనే మీ అందరికి తెలిసి చాలా టిప్స్ ఫాలో అవుతాను. సో నాకు అవసరం పడదు కాబట్టి. సో ఇప్పుడు ఒకప్పుడు వెళ్ళేదాన్ని, ఐ థింక్ ఆల్మోస్ట్ ఆల్ 7-8 ఇయర్స్ బ్యాక్ వెళ్ళేదాన్ని, ఇప్పుడు వెళ్ళట్లేదు. ఐబ్రోస్తో సహా కూడా రేష్మకు ఐబ్రోస్ వచ్చు, వ్యాక్సిన్ వచ్చు, తను ఇంట్లోనే చేస్తాను నాకు. సో నేను ఓన్లీ పెడిక్యూర్ మాత్రమే, ఎందుకో అది నాకు చాలా ఇష్టం. పెడిక్యూర్ అనేది అంటే నా కాలు అంత అందంగా ఉండమన్నమాట, పెద్ద కాలు. సో దేవత కాళ్ళు అంటారు కదా, అంటే రాక్షస కాలు కాదు, దేవత కాళ్ళలా ఉంటాయి. సో అందుకే పెడిక్యూర్కి వచ్చాను ఈరోజు అఫ్టర్ లాంగ్ 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 టైం. అయితే వీళ్ళకి ఆల్రెడీ చెప్పాను అనమాట, నాకు ఎవరైతే పెడిక్యూర్ చేస్తారో మోహన్ అని. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఆల్ ఒక 10-12 ఇయర్స్ నుంచి కంటిన్యూస్గా అతనే చేస్తున్నాడు. ఎన్ని ప్రమోషన్స్ అయినా పెడిక్యూర్కి మాత్రం అతనే నాకు చేస్తాడనమాట. సో వాళ్ళకి వచ్చే ముందు మోహన్కి ఆల్రెడీ చెప్పాను, అన్ని ప్రికాషన్స్ తీసుకున్నారా, అన్ని మొత్తం రూమ్ అంతా శానిటైజ్ చేసి ఇదిగో ఇలా సపరేట్గా పెట్టారు. సో అన్నీ క్లీన్ చేసి, చేతితో సహా శానిటైజ్ చేసి అన్నీ చేసి పెట్టారు. సో వచ్చానమాట. నాకు ఆల్రెడీ కాలేజ్ బ్లీచ్ పెట్టాడు మోహన్. ఎస్, మీరు కరెక్ట్గా విన్నారు, కాలేజ్ బ్లీచ్ పెట్టాడు మోహన్. ఎప్పుడు కాలేజ్ బ్లీచ్ పెట్టిన తర్వాత పెడిక్యూర్ చేస్తాడు, ఎందుకు తెలియదు, కానీ బాగుంటుంది అలా చేస్తే. కాలేకే కదా, సో స్కిన్ పాడయ్యే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయని చేస్తాడా తెలియదు, బాగుంటుంది కాబట్టి నేను ఎప్పుడు అడగలేదు. సో ఐ ఎంజాయ్ దిస్ పెడిక్యూర్ అనమాట. ఈ పార్లర్లో అన్ని వాల్స్కి కామిక్ ఆర్చిస్, గుర్తుంటే నాకైతే నా డేస్ గుర్తుంది, నేను ఎక్కువ ఈ కామిక్స్ చదివేదాన్ని కాబట్టి. ఐ గాట్ మై హాట్ హాట్ కాఫీ మోహన్. ఆల్మోస్ట్ నాకు తెలిసి నాకు కొడుకు లాంటి వాడే, ఎందుకంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 ఇయర్స్ అయింది మోహన్. 10-12 ఇయర్స్ అయింది, ఎక్కువైంది కదా, 10-12 ఇయర్స్ తెలుసు. వాడు పెళ్లి చేసుకున్నాడు, ఇద్దరు పిల్లలు, ఇప్పుడు వాడికి పెద్దవాడు కూడా అయిపోయాడు, బట్ స్టిల్ నాకు మోహనే పెడిక్యూర్ చేస్తాడు ఇప్పుడు. థ్యాంక్స్ మోహన్. వార్మ్ వాటర్లో కాలు పెడితే సగం రిలాక్సేషన్ అక్కడే అయిపోతుంది, మనకి హాయిగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు ఏమైనా ఉన్నా పోతాయి, స్వెల్లింగ్ ఏమైనా ఉన్నా పోతుంది. చాలాసేపు నుంచొని ఉంటాను కదా, అప్పుడప్పుడు స్వెల్లింగ్ వచ్చేస్తుంది, బట్ వాటర్లో, వార్మ్ వాటర్లో పెడితే మొత్తం నొప్పి అలా లాగేస్తుంది అన్నమాట.
This is Bubbles Parlor. Ikkada, this owner of this parlor is Smita Manandar Dilsu. She's an actor, singer, entrepreneur, dancer and whatnot. Avanni pakkan pettite, she has done a great job in this COVID times. Chala mandiki she helped them. అండ్ అవుట్ ఆఫ్ ది వే అంటే నార్మల్గా మనం చేసే హెల్ప్ కన్నా ఎక్కువ చేయడం అనేది చాలా గొప్ప విషయం. తను ఒక నాకు తెలిసి 2 ఫ్లోర్స్ ఉన్న ఒక ఫంక్షన్ హాల్ తీసుకొని విజయవాడలో బెడ్స్, ఆక్సిజన్ అవన్నీ అరేంజ్ చేసింది. ఫ్రీ డాక్టర్, మెడికేషన్, ఫుడ్ అన్నీ అంటే కోవిడ్ పేషెంట్స్కి ఏమేమి అవసరం ఉన్నాయో అన్నీ చూసుకుంది. సో హ్యాట్స్ ఆఫ్ టు హర్. నార్మల్గా తన గురించి నాకు తెలుసు, ఇక్కడ స్టాఫ్ అందరూ చెప్తూ ఉంటారు షీజ్ అ వెరీ గుడ్ బాస్ అని. ఎప్పుడు ఎవరు చూసినా తన గురించి ప్రేస్ చేస్తూనే ఉంటారు. అండ్ మీరు చూసారు ఓల్డ్ స్కూల్ అంటే ఇప్పుడు ఇక్కడ యూస్ చేసే ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో కెమికల్ ఫ్రీ ఉంటాయి. అవి తన ఓన్గా వాళ్ళ కంపెనీలో తయారు చేసిన ప్రోడక్ట్స్. అవి మన అమ్మమ్మ, నానమ్మ నాలాగా అంటే కిచెన్లో మనకి అవైలబుల్ ఉన్న ఐటమ్స్తోనే వీళ్ళు ఎక్కువ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు. అది బెస్ట్ పార్ట్ అన్నమాట. సో అందుకే నేను పెడిక్యూర్కి ఎప్పుడు ఇక్కడికే వస్తానన్నమాట. ఎందుకు స్పెషల్ ఏంటి, పెడిక్యూర్ చేయించుకోవడం ఏంటి, అది చూపించడం ఏంటి అంటే పార్లర్కి వెళ్తారని చాలామంది అడుగుతూ ఉంటారు కదా. ఎస్, నేను పార్లర్కి వెళ్తాను కానీ కేవలం ఓన్లీ పెడిక్యూర్కి వెళ్తాను. అండ్ అది కూడా ఎందుకు ఇక్కడే ఫర్ పెడిక్యూర్ అంటే వీళ్ళ ప్రోడక్ట్స్ అలాంటివి అంటే ఏ కెమికల్స్ ఏమీ ఉండవు, ఓల్డ్ స్కూల్తో తయారైన ప్రోడక్ట్స్ అంటే నాకు చాలా ఇష్టం అలాగా. అందుకే నేను ఇక్కడికి వస్తాను. పైగా ఐ అంటే నాకు స్మిత చాలా క్లోజ్గా తెలియదు, ఐ డోంట్ నో హర్ పర్సనల్లీ, బట్ నాకు తనంటే చాలా ఇష్టం. బికాస్ షీఈస్ డూయింగ్ సో మచ్ ఆఫ్ సోషల్ సర్వీస్ అండ్ ద వే షీ హ్యాండిల్స్ థింగ్స్, ద వే షీ మెయింటైన్స్ యోగా గురించి కానీ ఇంకా మంచి చీజ్, షీస్ అ పాజిటివ్ సోల్ అనిపిస్తుంది అనమాట. సో ఈ విషయం మీతో షేర్ చేసుకుందాం అని ఈ వ్లాగ్. సో ఎస్, ఐ డూ కమ్ టు పార్లర్ ఓన్లీ ఫర్ పెడిక్యూర్, అది కూడా బంజారా హిల్స్ బబుల్స్ పార్లర్కి. అండ్ మోహన్ నాకు ఆల్మోస్ట్ చెప్పాడు కదా మోర్ దెన్ 10 ఇయర్స్ అని, వాళ్ళ అప్పటి నుంచి నాకు తెలుసు. ఐ నో మోహన్. అండ్ ఇక్కడే ఒక అమ్మాయిని ప్రేమించి, సుబ్బు అనే అమ్మాయిని ప్రేమించి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు వాళ్ళిద్దరు పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళకి. అండ్ దే ఆర్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నా నెయిల్ పెయింట్ ఆరాలని కూర్చున్నాను. ఎప్పుడు నేను హడావుడికి వచ్చి హడావుడికి వెళ్ళిపోతూ ఉంటాడు మోహన్ చెప్తాను, అమ్మా మేడం మీరు రాగానే టెన్షన్ పడతానని. వాడికి అసలు ఒక అంటే అయిపోయినా చాలు, అంటే ఈ రోజు అయినా అట్లీస్ట్ క్రీమ్ ప్యాక్ అవి పెట్టనిచ్చాను. ఎప్పుడు అలా జరగదండి, అయిపోయిందా వదిలే చాలే 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 ఇలాగే అంటూ ఉంటాను అనమాట. ఎప్పుడు అంటారు మీరు ఎప్పుడు వచ్చినా హడావుడి హడావుడికి వచ్చి వెళ్తారు అనేసి. ఈరోజు ప్రశాంతంగా వీడియో రికార్డ్ చేయాలని అన్నీ చేయించుకున్నాను కదా. సో మోహన్ ఈజ్ ఆల్సో హ్యాపీ అబౌట్ ఇట్ ఫైనల్గా ఈరోజు ప్రశాంతంగా కూర్చున్నారని. బబుల్స్కి ఎందుకు వెళ్తానని కారణం చెప్పాను. తను చాలా సేవలు చేస్తుంది స్మిత. సో నాకు పర్సనల్గా తను నేను ఫాలో అవుతాను, నేను చూస్తున్నాను. ద వే షీ ఈజ్ అ వెరీ 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 పాజిటివ్ సోల్. సో నేను నాకు అలాంటి వాళ్ళంటే చాలా ఇష్టం కాబట్టి నేను తన బిజినెస్ నాకు చాలా ఇష్టం కాబట్టి నేను అక్కడికి వెళ్తానన్నమాట. సో ఎందుకు వెళ్తాను ఏంటి అని చూపించడానికే తప్ప పెడిక్యూర్ అంటే ఒక విషయమా అదొక ఇదా అని మాత్రం అనకండి. జస్ట్ నేను వెళ్తాను, ఎందుకు వెళ్తాను, దానికి రీజన్ ఏంటి అని షేర్ చేసుకుంటున్నాను. సో నేను ఎప్పుడు చెప్తాను, అందరికి అన్నీ సాధ్యం కాదు. అందరు ఏదో చేయాలనుకుంటాం కానీ ఒక్కొక్కసారి అది సాధ్యం కాదు. నేను తనంత చేయాలంటే నాకు సాధ్యం కాదు, కానీ నా సైడ్ నుంచి నేను చేయగలిగింది ఏంటంటే తన పార్లర్కి నేను వెళ్తే తనకి ఏదో నా సైడ్ నుంచి నేను అంటే ఎంకరేజ్ చేశానన్న ఫీలింగ్ నాకు ఉంటుంది కాబట్టి వెళ్తున్నాను. దిస్ డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్ టు హర్, బట్ నా ఫీలింగ్ అది. సో అలా మీకు తోచినంత, మీకు ఏదైతే మీరు చేయగలరో మీ లైఫ్లో తోచినంత ఏదో ఒకటి చేయండి, సహాయపడండి. దానికోసం మనం ఏదో లక్ష్యాలు సంపాదించాలి, మనం ఏదో చేసేయాలి అని కాదు. ఉన్న దాంట్లో
అది ఫైనాన్షియల్గా కాకపోయినా మారల్ సపోర్ట్గా కానీ ఒక మాట సహాయం కానీ కూడా చేయొచ్చు. అలా కూడా చేయండి. ట్రై టు బీ పాజిటివ్ అండ్ ట్రై టు బీ హ్యాపీ ఆల్వేస్. అంతే అండి. అంటల్ ఐ సీ యూ నెక్స్ట్, స్ప్రెడ్ లవ్ అండ్ స్ప్రెడ్ పాజిటివిటీ. You can find a paradise within your heart.